Sir, my first film ikkada chesara akkada chesara nenu Kannada lo chesaru na first film Kannada lo okay and any years avutundi sir meer industry ki 20 almost 20 avunu maaku telugulo పరిచయం ay 11 12 years untadi 12 years difference em gamlincharu sir Telugu or Tamil అలా ఏంట్లే సేమ్ అదే అదేనేమి ఎందుకంటే మీరు తెల్లారితో 6 o'clock షార్ట్ పెడితే తమిళ ఇండస్ట్రీలో అందరూ రెడీ ఉంటారు తెలుగులోనూ రెడీ ఉంటారు ఓకే ఇక్కడ మాకు థియేటర్లో ఏంటంటే పెద్ద హీరో ఫ్యాన్స్ అంటే ఆ రోజు ఎక్కడ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ బ్యానర్లు కట్టేసి ఆ పేపర్లు ఎగరడం ఇక్కడ ఉంటుంది సార్ మాకు తెలుసు అది తమిళ్లో కూడా సేమ్ అట్లాగే ఉంటుంది సార్ అవును సేమ్ సేమ్ అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది రిసీవింగ్ అంతా అవును ఆడియో ఫంక్షన్స్ ప్రీ రిలీజ్ 100% సేమ్ ఓకే సూపర్ సో హెబా ఈ DOP వర్క్ కూడా చాలా బాగుంది సో వాట్ అబౌట్ DOP వర్క్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అనిల్ సార్ ఇస్ a delight to work with he is entertaining he is funny I think they're talking about the work now he's see as you've seen the series already he's been able to establish the authenticity of the courtroom scenes the jail sequences about establishing everybody's background very well and plus personally also he's a delight to work with it was a pleasure working with sir okay మీరేం చెప్తారు సార్ DOP అదే చెప్పినట్టు హెబా చెప్పినట్టు ఆయన తెల్లారితో 9 o'clock ఎలా వస్తారో నవ్వుతూ ఉంటారు ఈవినింగ్ 6 o'clock కానీ 9 o'clock కానీ అలాగే ఉంటారు ప్రెషరే లేకుండా అలాగే ఉంటారు ఎంత ప్రెషర్ ఉంటేనో ఆయన ఆగే ఆ ప్రెషర్ని మీకు బయట చూపించకుండా హాయిగా ఉంటారు ఆయన చాలా ఎంజాయ్ చేస్తారు ఆయన తన వర్క్ని అది ఇంపార్టెంట్ కదా మీరు ఎంజాయ్ చేస్తేనే అది అలా చేయవచ్చు నవ్వుతూ చేయాలంటే 24 hours మీరు నవ్వుతూ ఉండాలంటే మీ వర్క్ని మీరు ఎంజాయ్ చేయాలి అప్పుడే చేయగలరు సో ఆయన వచ్చి చాలా ఎంటర్టైనింగ్గా హెబా చెప్పినట్టు అక్కడిక్కడ జోకులు కొట్టుకొని మాట్లాడి వన్ లైనర్ జోక్స్ చాలా చెప్తారు ఆయన అండ్ బాగుంటుంది ఆయనతో సెట్లో వర్క్ చేయడానికి అండ్ ఇందులో వైఫ్ రోల్ చేశారు ఆఫ్టర్ లాంగ్ టైం మాకు కనిపిస్తున్నారు మీకు కామ్నా జక్మినాలి సో ఏం చెప్తారు సార్ నేను కామ్నాని ఫస్ట్ టైం మీట్ చేశా ఈ వెబ్ సిరీస్లో అండ్ ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ కామ్నా అండ్ ఒక మంచి వి గాట్ అలాంగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఒక మంచి ఫ్రెండ్షిప్ నాకు కామ్నాకు అండ్ మనం సిరీస్ కాకుండా టచ్లో ఉన్నాం మాట్లాడుకుంటాం అవును ఆమె నుంచే నాకు పార్ట్ 2 రివీల్ అవుతుంది అనిపిస్తుంది సార్ మీరు కాదు విలను వేరే విలను ఉన్నారేమో నాకు ఏం చెప్తారు ఉండొచ్చు మీ అమ్మాయిని కూడా మళ్ళీ అందులో ఇన్వాల్వ్ చేసేస్తాను మీ అమ్మాయి నుంచి కూడా ఏమైనా స్టోరీ వస్తుందేమో అని చెప్పి ఉండొచ్చు సో ఎంటైర్ టీమ్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది హెబా ఇట్ వాజ్ అ వెరీ ఈజీ గోయింగ్ టీమ్ ఎవ్రీవన్ వాజ్ hassle free mostly stress free because little bit of stress is there on every set and easy to work with I like a set where people do their own jobs and leave this was exactly that there was no overlapping everyone did their job everyone was very nice to each other do your job it was a fun set so for a genre like this it was way more light-hearted in reality on set super అండ్ ఇందులో సార్ బిజినెస్ అనే ఒక మంచి వర్డ్ తీసుకొచ్చారు యాక్చువల్లీ లాయర్స్లో వ్యవస్థ అనే టైటిల్ దానికి బాగా యాప్ట్ అయింది సార్ యాక్చువల్లీ ఈ చక్రవర్తి ఎలా తీసుకెళ్తున్నాడు తన కాన్సెప్ట్ ఏంటి తన ఐడియాలజీ ఏంటి తను ఎలా ఎదగాలనుకుంటున్నాడు అనేది చాలా కరెక్ట్గా పాయింట్ చూపించారు బికాస్ ఆఫ్ వ్యవస్థ ద్వారా సో ఏం చెప్తారు సార్ అదే ఆడొచ్చి దాన్ని బిజినెస్గా చూస్తాడు అంతే అది ఒక లాయర్ వచ్చి తన ప్రొఫెషన్ వచ్చి న్యాయం కోసం ఫైట్ చేయాలి న్యాయం పక్కన నిల్లాలి అదని లేదు అతనికి దాన్ని అతను బిజినెస్గా చూస్తాడు ఎక్కడ డబ్బు సంపాదించవచ్చు దాన్ని ఎలా లాక్కోవచ్చు అదే చూస్తాడు అతనిది అది ప్రొఫెషన్గా కాకుండా దాన్ని బిజినెస్గా మార్చడానికి ట్రై చేస్తాడు సూపర్ సో వన్ ర్యాపిడ్ ఫైర్ సార్ ఓన్లీ ఒక 1-2 క్వశ్చన్స్ చెప్పి ఎండ్ చేసేద్దాం సో స్టార్ట్ విత్ యూ హెబా మన టైటిల్ని డిస్క్రైబ్ చేయాలి 1 word వాట్ టు సే వ్యవస్థ బిజినెస్ అసలు ఆలోచించలేదు ఓకే బిజినెస్ సూపర్ సో డైరెక్టర్ సార్లో యాజ్ ఎ పర్సన్ విచ్ క్వాలిటీ యూ లైక్ ఇట్ కామ్ ఓకే యాజ్ ఎ డైరెక్టర్ కామ్ రెండు కామేనా కామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఓకే సూపర్ కార్తిక్లో ఎంటర్టైనింగ్ యాజ్ ఎన్ యాక్టర్ అండ్ యాజ్ అ పర్సన్ బోత్ రెండు ఒకటే సూపర్ సంపత్ రాజ్ గారిలో ఏదైనా ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలంటే విచ్ క్వాలిటీ టెల్ ది వన్స్ ఐ థాట్ యు ఆర్ గుడ్ వన్స్ వెరీ గుడ్ లుకింగ్ Very good looking. You can't pick it up, darling. I'm also nice looking. So no, sorry. One quality that I could like. Humble. Humble. As a person, both. See, as an actor in this series, he was not humble. But as a human being, humble, yes. Okay, super. So, Miku, social media active untara? Yes. Instagram yes. Follow tuntaru? Comments chestuntaru, likes chestuntaru, story pedutuntaru. Choostuntaru kada meer? No, I don't read comments. Read comments? No. Reply kuda ivvaledu. Sometimes if I'm very bored and I'm reading the comments, then yes, but 90% I don't read comments. Okay. I actually don't see likes also. I just see my picture. I like it. I post it. That's it. Ante. Yeah. It's like my personal photo album. Okay. Fan moments emi etisukora? I'm telling you, I use Instagram more as an album. Album. Not exactly as a platform. Like when I'm promoting something, okay, maybe then. Otherwise, it's my photo album. Super. Illa discrimination ever cheyaledu sari ippudu varaku photo album laga Instagram. Such a lovely answer asalu cheppalante. Unexpected. So, text or call? Call. Text me, you can't tell the tone of the person. True. True. Okay. Facebook or Insta? Facebook is outdated. Instagram. Who uses Facebook?